हेलो गाइस, वेलकम टू वन इंडिया तेलुगु। कांग्रेस जनरल सेक्रेटरी प्रियंका गांधी वाद्रा को शॉक इस्तू दिल्ली लो अमल वसिस्तुना 35 लोधी एस्टेट बंगला नी खाली चेयाल्सिंदिगा मोदी सरकार नोटीसुलु जारी चेसिन विषयं तेलिसिंदे। वास्तवानिकि प्रियंका गांधी की 1997 लोने लोधी एस्टेट लोनी बंगला नंबर 35 नु एसपीजी सेक्यूरिटी किंद केटायिंचारु। अयिते गतंलोने स्पेशल प्रोटेक्शन ग्रूप एसपीजी भद्रता कोल्पोयिन प्रियंकाकु आ भवंतुलो उंडी अर्हत लेदनी, ఆగస్టు 1 తర్వాత కూడా అదే ఇంట్లో ఉంటే చర్యలు తప్పవని కేంద్ర హౌసింగ్ అర్బన్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రియాంక గాంధీని హెచ్చరించింది। అయితే ఈ క్రమంలో ప్రియాంక గాంధీ ఓ ఇంట్రెస్టింగ్ డిసిషన్ తీసుకుంది। తన పొలిటికల్ కెరీర్ కి మైలేజ్ ఇచ్చేలాగా ప్రియాంక గాంధీ తన డిసిషన్ తీసుకుంది। ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం। కేంద్రం నుంచి నోటీసులు అందుకున్న వెంటనే ప్రియాంక గాంధీ వేగంగా స్పందించారు। గంటల వ్యవధిలోనే లోధి బంగ్లా అద్దె బాకీ మొత్తాన్ని సర్కారుకు చెల్లించేశారు। ఆన్లైన్ పేమెంట్ ద్వారా ప్రియాంకా తన నివాసానికి సంబంధించిన అద్దె బాకీ 346677 రూపాయల్ని చెల్లించారు। జూన్ 30 నాటికి ఆమె పేరిట బకాయిలేమీ లేవు। అయినా సరే ఆమె ఆ ఇంటిని ఖాళీ చేయాల్సిందే అని హౌసింగ్ శాఖ అధికార ప్రతినిధులు స్పష్టం చేశారు। అయితే ఈ క్రమంలో నోటీసుల వ్యవహారాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలని ప్రియాంక భావిస్తున్నట్టు తెలిసింది। గతేడాది సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ హోదాలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ తన ఫోకస్ మొత్తాన్ని ఉత్తరప్రదేశ్ పై నిలిపారు। ఈస్ట్ యూపీ ఇన్చార్జిగా విస్తృత పర్యటనలు చేశారు। జనంలోనూ ఆమెకి మంచి ఆదరణ లభించింది। ప్రియాంక ప్రచార శైలి చూసిన ప్రత్యర్థులు విశ్లేషకులు ఆమె లోక్‌సభ ఎన్నికల కోసం కాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ బేస్ సెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అభిప్రాయపడ్డారు। ఢిల్లీలో బంగ్లా ఖాళీ చేసిన తర్వాత ప్రియాంక తన మకాంను లక్నోకు మార్చబోతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి। గడచిన ఏడాది కాలంగా ప్రతి వారంలో కనీసం ఒక్కసారైనా యూపీకి వెళ్ళొచ్చే ప్రియాంక కరోనా కారణంగా మార్చి నుంచి ఇల్లు కదలలేదు। ఇప్పుడు ఆగస్టు 1 నాటికి బంగ్లా ఖాళీ చేయాల్సి రావడం ఒక అవకాశంగానే ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది। ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ఎంపీ సీట్లు సాధించిన పార్టీనే ఢిల్లీలో అధికారం కైవసం చేసుకుంటుందన్న సెంటిమెంట్ తెలిసిందే। అలాంటి యూపీలో 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి। అందులో సత్తా చాటుకుంటే 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రభావం చూపవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది। ఈ ఎత్తుగడలన్నీ ఫలించాలంటే ప్రియాంక ఫుల్ టైం యూపీలోనే ఉండాలని ఆ మేరకే నిర్ణయం తీసుకోబోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది। యూపీలో బీజేపీ బలంగా పాతుకుపోగా సమాజ్వాదీ బహుజన్ సమాజ్ పార్టీల బంధం ఎన్నికల తర్వాత వీగిపోయింది। తాజాగా చైనా సరిహద్దు వివాదం అంశంలో మాయావతి బీజేపీకి మద్దతు పలకడం కాంగ్రెస్ గత తప్పిదాల వల్లే దేశం ఈ దుస్థితిలోకి దిగజారిందని విమర్శించడాన్ని బట్టి అటు ప్రియాంక భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్లతోనూ నిరంతరం చర్చలు జరుపుతుండడాన్ని బట్టి చూస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పొత్తులు ఊహించవచ్చని అనలిస్టులు చెబుతున్నారు। ప్రియాంక గాంధీ లక్నోకి షిఫ్ట్ అవుతున్న వేళ ఆమె కోసం గతంలో కాంగ్రెస్ దివంగత నాయకురాలు షీలాకౌల్ నివాసం ఉన్న ఇంటిని ప్రియాంక కోసం సిద్ధం చేస్తున్నట్టు ఆ పార్టీకి చెందిన ఉత్తరప్రదేశ్ నేతలు వెల్లడించారు। జవహర్లాల్ నెహ్రూతో షీలాకు బంధుత్వం ఉంది, నెహ్రూకు ఆమె మర్దలవుతుంది। 2015లో ఆమె మరణించినప్పటి నుంచి ఆ ఇల్లు ఖాళీగా ఉంది।